Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. Hello friends, ee roju manam super easy and ento tasty mutton biryani pressure cooker lo ela cheyalo chuddam. Mutton biryani kosam ikkada nenu 1/2 kg mutton bones tho paatu teeskunnanu. Indulo 2 spoonla fresh allam velulli paste alage 2 spoons kaaram. 1 स्पून बिर्यानी मसाला 1 स्पून गरम मसाला 1/2 स्पून धनिया पड़ी 1/2 स्पून उप्पु 1/2 स्पून पसुपु कोन्नि फ्राइड ऑनियन्स 1/2 कप पेरुगु कोन्नि कोत्तिमीर इंका पुदीना आकुलु ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని మటన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ బౌల్ పెట్టుకొని బాగా వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 3 స్టార్ అనీస్, 2 నల్ల ఇలాచి, 4 ఇలాచి, కొన్ని లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిని, 2 మరాఠీ మొగ్గ, కొద్దిగా జావిత్రి, బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ సాయిజీరా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తపడ్డాక మనం మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. కాసేపటికి మటన్ ఇలా కాస్త వాటరీగా అవుతుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 చిన్న గ్లాసుల వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూసుకుంటే మటన్ బాగా మెత్తగా కుక్ అయిపోయింది కదా. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 3 గ్లాసుల వాటర్ కి 3 గ్లాసుల బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ని నేను ఒక 10 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్నాను.
ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర ఆకులు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి రుచి చూసి రుచికి సరిపడే ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు అలాగే ఉంచి ఆ తర్వాత మూత తీసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి ఆ తర్వాత మటన్ బిర్యానీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ ఈజీ అండ్ సింపుల్ ప్రెషర్ కుక్కర్ మటన్ బిర్యానీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి